సార్ ఏంటి ఇవాళ మీటింగ్ ఏంటి మీరు టిఆర్ఎస్ అధిష్టానానికి బిఆర్ఎస్ అధిష్టానానికి బలప్రదర్శన ఏమైనా చేసే ప్రయత్నం చేశారు మీటింగ్ బలప్రదర్శన అంటే మీటింగ్ పెడతాం బలప్రదర్శన కానీ నన్ను కలిసినందుకు వచ్చిండ్రు పప్పుచారు మీద పచ్చిపుల్లి మెతుకులు పప్పుచారు మెతుకులు తిన్నాం నన్ను కలవాలనే సంకల్పంతో వాళ్ళ ప్రేమతో వచ్చిండ్రు కలిసిండ్రు 2014లో 18లో కుట్రలు జరిగినాయి అన్నారు 2023లో జరిగే కుట్రలను కూడా మీరు బద్దలు చేస్తారన్న నమ్మకం మీకుందా తప్పకుండా నన్ను ఎరిగిన ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎరిగిన ముఖ్యమంత్రి గారు వారి వారి పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి సిద్దిపేట ఉన్నప్పుడు పక్క కాన్స్టిట్యూన్సీ గజ్వేల్ కూడా పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ విషయాలు చేసిన ముఖ్యమంత్రి గారు ప్రజా మనోగాథలు చేసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల మనోగాథను తెలిసి వారి ప్రాణాన్ని పరంగా పెట్టి తెచ్చి సాధించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ జనగామ ప్రజల జనగామ నాయకుల ప్రజాప్రతిల కోరిక తప్పక మన్నిస్తారు వీరి కోరిక నెరవేరుతారు తీర్మానాలు చేయడం ద్వారా వేరే గురించి ఆలోచించొద్దని మీరు ఫిక్స్ చేస్తున్నారా పార్టీ అధిష్టానం అది తీర్మానాన్ని అపీల్ అది అపీల్ చేస్తున్నాం అపీల్ మట్టుకే ఇది పార్టీ తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నదాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అపీల్ ద్వారా పార్టీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా ఎవరికి ఇచ్చినట్టు 101% పార్టీ వీళ్ళందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు పార్టీ అనుకూలమైన అంటే జనగామ సంబంధించిన ప్రజాప్రతినిధులు స్థానిక క్యాడర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అభిప్రాయాన్ని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. సురేష్ కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.